వినుకొండని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. 2014 నుంచి 2019 వరకు 2400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. నా దగ్గర ఫైల్ ఉంది, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి చెప్తున్నా, ఫైల్ ని ఇంటికి పంపిస్తా. చూడు, మేమెంత వినకొండని అభివృద్ధి చేశామో. పల్నాడు ముద్దుబిడ్డ ఎవరు ఇంపడట్లేదు, ఇంపడట్లేదు. పల్నాడు ముద్దుబిడ్డ జీవి గారు నాతో ఎప్పుడు పోరాడి పోరాడి, మాది వెనుకబడిన ప్రాంతం, మాకు రోడ్డు కావాలా, డ్రైన్ కావాలా, తాగునీటి పథకాలు కావాలా అని నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టేవారు. శాసనసభ జరిగే సమయంలో అసెంబ్లీ బయట అంటే హాల్ బయట నా ఆఫీస్ రూమ్ ఉండేది. నేను ఎప్పుడన్నా టాయిలెట్కి వెళ్ళాలంటే బయటకు వచ్చేవాడిని. అప్పుడు ఈయన పల్నాడు ముద్దుబిద్ద రెడీ ఉండేవాడు ఫైల్ పట్టుకుని. అన్న కొంచెం అర్జెంట్ పని ఉంది, టాయిలెట్కి వెళ్ళొస్తుండే, సంతకం పెట్టి వెళ్ళండి. అలా నన్ను వెంటాడి 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 వినుకొండ ప్రజలకి పనులు చేపించారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదలకు ఇల్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు, బ్రిడ్జ్లు, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వినుకొండకు చేపించారు. కానీ మీరేం చేశారు, మీరేం చేశారు? పాలిచ్చే ఆవద్దని తన్నే దున్నపోతుని గెలిపించారు. వినుకొండని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని భారీ మెజారిటీతో బోలా బ్రహ్మనాయుడు గారిని గెలిపించారు. నేను అడుగుతున్నాను ఆయన, అసలు ఆయన వినుకొండకి పీకిందేంటి, పొడిచిందేంటి? ఎమ్మెల్యే ఇంటి పేరు బొల్ల, మాటలు మటుకు దొల్ల. ఆయన పేరు బ్రహ్మనాయుడు కాదు, కబ్జాల రైడు. కరెక్ట్ గా చెప్పానా? వినుకొండలో మైనార్టీ సోదరుడు ఫరీద్ కుటుంబానికి చెందిన సర్వే నంబర్ 214లో ఉన్న 3 ఎకరాల భూమి కబ్జా చేశాడు ఈ ఎమ్మెల్యే. ప్రశ్నించిన ఫరీద్ మనుమడు నాగురువల్లిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చితక బాధి. శంఖ్య స్థలాల పేరుతో ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి అమ్మి 20 కోట్ల రూపాయలు తుప్పేశాడు ఈ ఎమ్మెల్యే. రామనపల్లి రెవెన్యూ పరిధిలో 170 కాజేశాడు. పసుపులేరు బ్రిడ్జ్ వద్ద 62 ఎకరాల భూమి ఆక్రమించాడు. గుండ్లకమ్మ నది వాగునుంది, ఇసుక దోపిడీ దోపిడీ. ఇంకా ప్రభుత్వ భూమి నుంచి చెరు నుంచి కూడా మట్టి పెద్ద ఎత్తున దోచేస్తున్నాడు ఈ ఎమ్మెల్యే. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా బీటాక్స్ కట్టాల్సిందే. వినుకొండలో అపార్ట్మెంట్ కట్టాలన్నా బీటాక్స్ కట్టాల్సిందే. కబ్జాల రైతు చేతగాని తనం వల్ల 4 ఏళ్ళలో వినుకొండ ఎక్కడుందో అక్కడే ఉంది. టీడీపీ హయాంలో ప్రారంభించిన పనులకి రిబ్బన్ కట్టింగ్ చేస్తున్నాడు ఇక్కడున్న ఎమ్మెల్యే. వినుకొండ మున్సిపాలిటీని అవినీతి అక్రమాలు దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశాడు ఇక్కడున్న ఎమ్మెల్యే. ఇంకా బొల్లపల్లి మండలంలో రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి 13,000 ఎకరాలకి 8,000 దొంగ పట్టాలు ఇచ్చి దాదాపు 100 కోట్ల రూపాయలు సంపాదించాడు
ఇక్కడున్నా మీ ఎమ్మెల్యే ప్రభుత్వ భూములు కొట్టేసి వాటిని ఏకంగా బ్యాంకులు తాకట్టు పెట్టి 100 కోట్ల రూపాయలు రుణాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడున్న ఎమ్మెల్యే ఈ కబ్జాల రైడ్ని ఓడించబోతే ఇంకా వినకొండలో 1 సెంటు భూమి కూడా మిగలదు. కొండలు కొలగొడతాడు, డ్రైనేజ్ కూడా కబ్జా చేస్తాడు, ఇంకా మట్టి ఇసుక మన నియోజకవర్గంలో దొరకదు. జగన్ వినుకొండకి వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చారు. మొదటిది వరికపూడి సెల ప్రాజెక్టు నిర్మాణం చేస్తా అన్నాడు. రెండోది తాగునీటి సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తానన్నాడు. వినుకొండలో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తా అన్నాడు. వినుకొండ ప్రభుత్వ హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా మార్చుతానన్నాడు. ఇచ్చిన ఈ 4 హామీల్లో ఒకటన్నా నిలబెట్టుకున్నాడా అని అడుగుతున్నా. ఇక్కడున్న కబ్జాల రైడ్ని అడుగుతున్నా, మీకు దమ్ము లేదా మీ జగన్ అడిగేదానికి? ఏనాడైనా శాసనసభ సాక్షిగా సీఎం మీరు ఈ హామీలు ఇచ్చారే ఆ హామీలు నిలబెట్టుకోండి అడిగాడా? ఈ కబ్జాల రైడ్ అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. 2024లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తాం ఖాయా. వినుకొండలో భారీ మెజారిటీతో ఆ పసుపు జెండాని ఎగరేయండి. ఫ్లోరైడ్ సమస్య నేను తెలుసుకున్నాను. నీటిని శుద్ధి చేస్తాం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో పెడతాం, ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేకాదు, వెనుకబడిన మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా ప్రజలందరికి నేను హామీ ఇస్తున్నా. బొల్లపల్లి మండలంలో సాగు తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించినందుకు వరికపూడి సెల ప్రాజెక్టుని గెలిచిన 3 సంవత్సరాలు మేము పూర్తి చేస్తాము. ఈ హామీ మేరకు మీ లోకేష్ రేపు యువగలం పాదయాత్ర 2,300 కిలోమీటర్ల మైల్ రై దాటబోతుంది. అక్కడ శిలా ఫలకం కూడా నేను వేయబోతున్నాను. ఇంకో పక్కన పూర్తిగా దెబ్బతిన రహదారులు కూడా మళ్ళీ మేము వేస్తాము. గుండ్లకమ్మ నదిపై చెక్ డ్యామ్ నిర్మించి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. వినుకొండలో మైనారిటీలకు షాదిఖానా నిర్మించే బాధ్యత మేము తీసుకుంటాం. 90% పూర్తయిన తిట్కో ఇల్లు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. వినుకొండ మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. రైతులకి ఎన్టీఆర్ జలశ్రీ ద్వారా బోర్, అదే విధంగా సోలార్ మోటార్ ని కూడా అనుసంధానం చేసి రైతులకు అందజేస్తాము. ఇంకో పక్కన వరి, మిర్చి, పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా. పెట్టుబడి తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. గిట్టుబాటు ధర కూడా తెలుగుదేశం పార్టీ అందిస్తుంది. ఈరోజు కూడా గుట్టు, ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న పుల్లారావు గారు కానివ్వండి, దాని తర్వాత నేను మంత్రిగా ఉన్నప్పుడు సోమిరెడ్డి గారు ఉండే, ప్రతి కేబినెట్ మీటింగ్ లో బాబు గారితో చర్చించేవారు. ప్రతి పంటకి ఆనాడు గిట్టుబాటు ధర అందజేసింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడున్న కార్యకర్తలందరినీ ఒకటే చెప్తున్నా, కబ్జాల రైడు చేసిన కబ్జాల పైన తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి 3 నెలలు సిట్టేసి భూములు వెనక్కి లాక్కుని పేద ప్రజలకు అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. 9 నెలలు ఓపిక పట్టండి, 9 నెలలు ఓపిక పట్టండి.
ఈ కబ్జాల రైడ్ కి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. కార్యకర్తల జోలికొస్తే మన వైపు చూస్తే ఊచ్చపోసే విధంగా చేపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఏ అధికారులైతే చట్టం ఉల్లంఘించి మన పైన దొంగ కేసులు పెడుతున్నారో రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తా, జైలుకు పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇదిగో ఎర్రబుక్కు. అందరు పేర్లు రాసుకుంటున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను? వడ్డీ, వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. వినుకొండలో ఉన్నా, విదేశాలకి పారిపోయినా వాళ్ళని వెనక్కి పట్టుకొచ్చి తోలు ఓల్చి లోపలేపించే బాధ్యత నేను తీసుకుంటా. నా పైన కూడా 20 కేసులున్నాయి. 307 అటెంప్ట్ మర్డర్ ఉంది. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు. కానీ భయపడం, భయం మన బయటలో లేదు. మనందరం కలిసి పోరాడాలి. కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 19 నుంచి 24 వరకు ఎవరిపైనైతే ఎక్కువ కేసులున్నాయో అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రస్తుతానికి రికార్డు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఉంది. నిన్న వచ్చి కలిశాడు ఆయన. అడిగాను, అన్న రికార్డు ముందరికెళ్ళినా అక్కడనే ఉందని. నవ్వుతా ఏమన్నాడు తెలుసా? 74 కేసులున్నాయి అన్నాడు. అక్కడ ఒక్కొక్క కౌన్సిలర్ పైన 24 కేసులు పెట్టారు, కానీ వాళ్ళ భయపడట్లేదు. అలాంటి కార్యకర్తలు మనం స్ఫూర్తిగా తీసుకోవాలా, పోరాడాలా. గత 4 సంవత్సరాలు 3 నెలలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాచిన ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుతాను. వైకాపా చెప్తున్నా, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోపోండి. 9 నెలల్లో మేము వస్తున్నాం, 10 నెలల కేసులు మీ పైన పెడతాను. నేను ఎవరిని వదిలిపెట్టానని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నా, ఎక్కడ పోతాను? విదేశాలకు పారిపోయినా పట్టుకొస్తా. మీ నాయకుడు ఆనాడు పాదయాత్ర చేసినప్పుడు మేము అడ్డుకోలేదు, ఒక్క ఫ్లెక్సీ చెంపలేదు. ఆనాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క చిటికేసుంటే మీ సైకో ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టే పరిస్థితి ఉండేది కాదు. నేను ఎవరిని వదిలిపెట్టాను? ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మీ లోకేష్ ఇస్తున్న హామీ. ఇంత అద్భుతమైన ఘన స్వాగతం పలికిన వినుకొండ ప్రజలందరూ